రామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. అందరికి నమస్కారం. మా అక్క బొడిగే శోభక్క గారు, మాజీ శాసనసభ్యులు, మండల అధ్యక్షులు కరుణాకర్ గారు, మన సీనియర్ నాయకులు ప్రభాకర్ యాదవ్ గారు, వేదిక నుంచి పెద్దలు నాయకులకు అందరూ కూడా, మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా నమస్కారాలు. కొంచెం ఆలస్యం అయితే తిట్టుకోకూడదు, ఎందుకంటే అక్కడ జెండా ఎగరేసిన కానీ లేట్ అయింది. తిట్టుకుంటారా? ఇది తిట్టుకుంటారా? ఇట్లాంటిది అక్క చూడు, తిట్టుకుంటారు కదా. ఏ మా అక్కలు రాముడు కూడా చాలా మంచోళ్ళు నాకు తెలుసు. మొన్న రాముడు పూజ చేస్తారు, పూజ చేసారా? చేసారా? మీరు చెప్తలేరు అక్కలకి, చేశారు కదా. మరి రాముడికి అయితే మీరు జయశ్రీరామంటే ఇనవడాలి, ఇనవడద్దా? ఇనవడదా? అంత చేతులు ఎత్తారు కదా, రెండు గాజులు వేసుకున్నారు కదా, రెండు చేతులు ఎత్తురు ఒక పైకి ఎత్తి జయశ్రీరామ్ అంటే అయోధ్యలో రాముడు, రాముడికి రావాలి అట్లా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షింతలు వచ్చినాయక్క? వచ్చినాయా? ఎవరు పంపిర్రు? ఎవరు పంపిర్రు? గుడి ఎవరు కట్టిర్రు? ఎప్పుడైనా అనుకున్నారు అక్క అయోధ్యలో అంత ఊకే అనుకుంటారు, అమ్మ అనుకుంది వచ్చుకే రాముడు ఏడ పుట్టిండు, అయోధ్యలో పుట్టిండు, అయోధ్యలో గుడి ఉందట అందరు అవును కదా. ఆ గుడిని ఏం చేసారు? మసీద్ అన్నారు. దాన్ని తీసేసి ఏం చేస్తాం ఇప్పుడు? మళ్ళీ గుడి అన్నాం. ఎప్పుడు అన్నా మీరు అనుకున్నారా? అబ్బా అయోధ్యలో గుడి కడతాం, ఆ గుడి కట్టే రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము కల్లారా చూస్తామని ఎప్పుడు అనుకున్నారా? అనుకున్నారా? ఇవాళ మీరు చెప్పుకోవచ్చు, తరతరాలు చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకోవచ్చు, మనవలు మనవలు అంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. మన జన్మ ధన్యమైంది లేదా? నరేంద్ర మోడీ గారు గొప్పత గొప్పమని చేసిండ లేదా? చేసిండ లేదా? మరి ఓటు వేసుడే కదా పక్క. మరి మొన్న ఎందుకు వెళ్ళాక ఓటు? మొన్న వేయలేదు ఓటు, వేసిరా? అబ్బో రాముడు అవతల అడద్దు మళ్ళా. ఇప్పుడు కాదక్క, మీ ఇప్పుడు మీకోసం కొట్లాడేది ఎవరు చెప్పు నాకు? మీకోసం కొట్లాడేది ఎవరు? శోభక కొట్లాడేది కదా, మరి ఓటు వేసిరా? ఇప్పుడు నన్ను టీవీలలో చూస్తాను, చూస్తారా టీవీలలో, పేపర్లో చూస్తారు కదా. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడేది ఎవరు? మేము కొట్లాడినాం, జైలుకున్నాం, నాతో పాటు శోభక కూడా జైలుకొచ్చే, మరి ఓటు ఎట్టేసిరాక? కాంగ్రెస్ వారు కొట్లాడారా? మీకోసం కొట్లాడారా? ఎప్పుడో కొట్టాలని చూసారా? మరి మేం కొట్టాడు జైలు పోతే మరి గట్టి చేసి ఓటు. ఇప్పుడు మీరు రుణమాఫీ కోసం కానీ, ఎస్సీ దళిత బంధు కోసం కానీ, దళితులకు మూడెకరాల కోసం కానీ, బీసీల కోసం కానీ, అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? మేం కొట్లాడినాం. మీరు ఓటు ఎవరికి వేసారు? కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడలే. కేసీఆర్కు వ్యతిరేకంగా మేం కొట్లాడితే ఇలా మేము కాదక్క, గింత కొట్లాడి మా నా మీద 100 కేసులు, నా మీద 100 కేసులు 2 సార్లు. మీరు ఓటేసి గెలిపితే 5 సంవత్సరాలు పాదయాత్ర వేసిన, పాదయాత్ర వేసిన, ఎండలు తిరిగిన, తిరిగి తిరిగి అలా గంట సేపే మీరు ఈ గంట సేపటికి అబ్బో 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 అంటున్నారు. నేను 150 రోజులు ఎండలు తిరిగినా, వర్షాకాలం తిరిగినా, చలికాలం తిరిగినా, కాలు వచ్చినా, నడుము వచ్చినా, తల్లికైనా వచ్చినా కూడా మీకోసం తిరిగి 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 1600 కిలోమీటర్లు తిరిగిన మీకోసం. మరి కాంగ్రెస్ లో తిరిగిరా ఎప్పుడైనా? మరి మేం కొట్లాడి మా మీద కేసులు అయితే మా కుటుంబాలకు దూరమైనాం, మా బతుకులంతా నాశనం చేసుకున్నాం, ఇలా 100 కేసులైనాయి, జైలుకి పోయినాం, లాఠీ దెబ్బలు తినాం, మేము కొట్లాడితే మీరు గటొడేస్తే మా తిన్నింటికి మా నోటికాడి బుక్కను కొట్టుకుపోయి వాళ్ళకి తిరిమిరు. తప్పకాదక్క, తప్పకాదా? ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇంత సేవ చేసిండు. ఇలా లెక్క చెప్తా, మీ చొప్పదండికే, ఈ చొప్పదండి అసెంబ్లీకి ఇలా సెంట్రల్ రోడ్ రోడ్లు వేసింది ఏంటంటే NS63 రంగాపేట రోడ్ కోసం 15 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మల్యాల పెగడపల్లి ఈ నియోజకవర్గమే, మల్యాల పెగడపల్లి రోడ్డు కోసం 20 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా సడక్ యోజన కింద మల్యాల వేదిల రోడ్డుకు 3 కోట్ల 71 లక్షల రూపాయలు ఇచ్చినాం. రామడుగు చొప్పదండి వయా గుండి రోడ్డుకు 2 కోట్ల 90 లక్షల రూపాయలు ఇచ్చిన, మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకటరావుపల్లి రోడ్డుకు 4 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చిన, హిమ్మతరావుపేట రామారావుపేట వయా నాచిపల్లి రోడ్డుకు 2 కోట్ల 44 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇది తీసుకున్న పై ఇది ఈ చొప్పదండి అసెంబ్లీకి ఎన్ని పైసలు ఇస్తామంటే మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు లెక్క వినాలే. మీరు లెక్క వింటే ఇలా చాలా మంది ఏమిచ్చారు ఏమిచ్చారు అంటారు కదా, చెప్తున్నారు. అందుకే లెక్క చెప్తున్నారు. ఆ లెక్క చెప్పిన రోడ్లది, ఇప్పుడు ఇంకా లెక్క చెప్తున్నా. ఇలా 100 రోజుల పని ఉపాధి పని కోసం ఉపాధి పైసలు ఎవరిచ్చారక్క? ఎవరిచ్చారు? మరి మోడీ అంటారు, ఓటు మాత్రం అటైంది. బియ్యం ఓలిచ్చారు, బియ్యం ఓలిస్తారు, బియ్యం మళ్ళీ అటైంది ఓటు. ఇక మన వ్యాక్సిన్ ఇచ్చిరా, వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్, ఒక వ్యాక్సిన్ ఎంత తెలుసాక తీసుకుని ఎంత తీసుకున్నారు వ్యాక్సిన్? ఒక్క వ్యాక్సిన్ 5000 రూపాయలు, 10000 రూపాయలు, 15000 రూపాయలు. 5000 రూపాయలు 10000 రూపాయలు మీరు వేసుకుంటారు, ఇలా
ఇలా గిన్న మీటింగ్ పెట్టుకుందామా, మరి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చినాక ఓటు అంటారు, మళ్ళీ ఈసారి అంటే ఓటు ఇక అన్ని మోడే అంటారు, కానీ ఓటు మాత్రం అటేస్తారు. అవునా కదా, ఇలా మీరు ఓటేస్తే మీరు ఎవరికి ఓటేస్తే 100 రోజుల్లో కూలి పని, దానికి 167,42,00,000 రూపాయలు, 1 కోటి కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 1,167,42,00,000 రూపాయలు ఇచ్చిన 100 కోట్ల కంటే ఎక్కువ. మెటీరియల్ కంపెనీ రోడ్ల కోసం మెటీరియల్ కోసం 72,91,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 88,52,00,000 రూపాయలు ఇచ్చినాం. గ్రామాల రోడ్ల కోసం ఓడ్ల కోసం శ్మశాన వాటికల కోసం కమ్యూనిటీల కోసం 122,07,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం సైసైకిల కోసం 35,08,00,000 రూపాయలు ఇచ్చినాం. బాత్రూంల పైసల కోసం 17,06,00,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సంబంధించి 2,269,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. ఇలా మీ మండలానికి ఇచ్చింది ఎంత అంటే ఉపాధి కూలి కోసం 22,01,00,000 రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ కోసం 12,97,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 22,06,00,000 రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 21,04,00,000 రూపాయలు ఇచ్చినాం. ట్రైడ్ సైకిల్ కోసం 6,24,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల కోసం 2,88,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇవి కేవలం కొన్ని పైసలు మాత్రమే, కొన్నే చెప్తున్నా. మరి ఇన్ని పైసలు ఇచ్చినాక మీరు ఓటు ఎటేయాలక, ఎటేయాలి మాకేయాలి కదా. మరి మొన్న అట్టేస్తే ఇప్పుడు మా భార్య పిల్లలు ఏమంటారక్క, మేము కొట్లాడుతున్నాం మీకోసం. ఇన్ని కేసులు పెట్టుకుని మేము తిరిగితే అదే అడగాలి, ఏమైనా మీరు మళ్ళీ మోడీ ఇవి ఇచ్చేదో మోడీ గారే. ఇప్పుడు మోడీ గారికి ఇన్ని పైసలు ఇచ్చే అక్క, ఇవి తప్పనుకో, ఇది నేను తయారు చేసుకొచ్చింది అది, ఇది ఇది కంప్యూటర్లో ఉంటుంది. మీ ఇంట్లో మీ బిడ్డ మీ పిల్లలు బా కొడుకు బిడ్డను ఉంటే, మనవలో మనవరాలు ఉంటే ఈ కంప్యూటర్ మరి బండి సంజయ్ లెక్క అయిపోయాడు కరెక్టా కాదా తెలుసుకోరు, తప్ప అయితే నా మీద కేసు పెట్టుడి. అవునా కదా, ఇన్ని పైసలు ఇచ్చే మీ ముట్టినాయేమన్నా, మీ ముట్టినాయా, ఎట్లా ముడితాయి, ఇచ్చటైనా మోడీ గారే, మీరు ఓటేసేదేమో అడుగుతారా, ఎందుకేస్తే ఇక ఊరలో ఎవ్వరు వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికున్న లడ్డిస్తారంటారు. అవునా కదా, మరి ఇచ్చేటోడికి వడ్డించి అధికారం ఇస్తేనేమో మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఇచ్చేదే మోడీ గారే, మీరు ఓట్లు వేసేదేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారక్క, 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, ఇస్తానరా, ఏమేమి ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే, మేము ఇస్తామన్నారు. ఇచ్చిరా రేషన్ కార్డు, ఎవరికైనా ఇచ్చిరా రేషన్ కార్డు? ఇలా 100 రోజుల్లోపట హామీలు నెరవేరుస్తున్నారు. 100 రోజుల్లోపట మీ మహిళల అకౌంట్ లోపల 2,500 రూపాయలు వేస్తున్నారు. వేసిరా మా రామడుగుల వేసినట్టున్నారు, మీరు సపోర్ట్ చేస్తలేరు, వేసినట్టున్నారు, వేసిరా వేయలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా ఇచ్చిరా. 5,00,000 రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి జాగా పైసలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఇయ్యలే. 2,00,000 రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు, చేసిర్రా. 15,000 రూపాయలు రైతు మంది ఇస్తున్నారు, ఇచ్చిండా. మళ్ళీ ఇప్పుడు ఏది, ఇప్పుడు మళ్ళీ వస్తారు, రేపటి నుండి వస్తారు, ఏ మేము ఇద్దాం అనుకున్నామే కానీ ఎలక్షన్ కూడా వచ్చింది అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారట, 500 రూపాయలు సిలిండర్ వచ్చినా మీకు ఎవరికైనా. ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా, ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమన్నంటే రేషన్ కార్డు ఉన్నాకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండే తెలుసా, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తానన్నారు, ఎన్నికల తర్వాత రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆర్డర్ల పేరు మీద గ్యాస్ ఇవ్వడానికి ఆర్డర్ల పేరు మీద ఉంటుంది, మొగుళ్ళ పేరు ఉంటుంది అక్క ఇవ్వడానికి. అవునా కదా, తప్పించుకుంటారు అంటే అది కూడా ఎర్రనట్టు ఇవ్వాలి. కాబట్టి ఇలా ఇలా దయచేసి ఆలోచించండి, ఇలా అప్పుల పాలైన మనం.